ఎవరో కొంత కొంటున్నారు కానీ ఎంత అవసరమో రైతులకు రాష్ట్ర ప్రజలకు అంత మీరు కొంటలేరు కాబట్టి కరెంట్ వస్తలేదు చాలా మంది రైతులు నాతో చెప్పినారు ఎందుకు కాలుతుంది మోటార్లు మొన్నదాకా 8 ఏళ్ళు కాలన మోటార్ ఎందుకు కాలుతుంది సార్ చాలా సార్లు వస్తున్నది పోతున్నది వస్తున్నది పోతున్నది రోజులు 5 సార్లు 6 సార్లు 7 సార్లు వస్తున్నది పోతున్నది అక్కడక్కడ మామూలు సభలు మాట్లాడుతూ పోతా ఉన్నది इदे जगदीश रेड्डी गारु सूर्यापेट सभ नल्लगोडलो सभ माटाडुतुंटे 5 साल पोयिंदि पोयिनप्पुडु बयट किंद कूर्चुन्नवाळ्ळंता जय कांग्रेस अंटुन्नारु इदि परिस्थिति डैनामिक्स चिम्मगुट्टिनट्लेदु मीकु बाध लेदु इब्बंदि लेदु ईसारि बडगाडुपु उंटायनि चेप्तुन्नारु भयंकरमैन गाडुपु उंटायनि चेप्तुन्नारु अयिना पट्टिंचुकुने परिस्थिति लेदु कानी मेमु मात्रं ऊरुकुने परिस्थिति कादु एट्टि परिस्थितुल्लो मीकु असलु पट्टिंपलेदु रैतुलंटे రైతు బందియడానికి పెద్దగా హరిగోస పెట్టినారు వాళ్ళను వస్తదా రారావగా భయంకరమైనటువంటి పరిస్థితి ఇచ్చినారు సాగునీరు బడంలో విఫలమైనారు తాగునీరు బడంలో ఘోరంగా విఫలమవుతా ఉన్నారు ఏం కారణం ఇప్పటికైనా మేల్కొండి मोटर कालनीयलेदे मेमु ఒక్కటంటే ఒకటి కూడా ఒక ఎకరమేండనియలేదే ఎక్కడ కూడా ఎక్కడనియలేదండి ఎట్లా ఉంటదంటే మీకు పరిస్థితిని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా ఎస్ఆర్ఎస్పి లో నీళ్ళు తక్కువైని నిజాం సాగర్ లో కూడా అంతంత మాత్రమే ఉండే ఒక 20 టిఎంసి నీళ్ళు దైవవశాత్తు సింగూర్ ప్రాజెక్ట్ లో ఉండే सिंगूर टू निजाम सागर देची निजाम सागर टू एसआरएसपी देची मेम तेची एसआरएसपी आयकट की चिनम मोन्नवुड़ा उन्ने सिंगूर ला नेलू 20 टीएमसी इयाला ई रोज़ नेन मितोन माटाडे टाइम लो 17 टीएमसी उन्दी सिंगूर लो एमपी मारा चिन्दा करदंगा ओको जेस्टो 3-4 टीएमसी ग्याप निम्ता अयिपोयेदि कालेश्वरम लो पोये नीलु कूडा समुद्रान कोदिलिपेट्टि चिल्लर ड्रामा कोसम चीप टैक्टिक्स कोसम प्रपंच दाने प्रचार दो जन ओ लंगा कथ पड़ी असमान पोये नील हृदय मोन्नटि वरकु मोन्नटि वरकु विचित्रमैंदंटे मोन्नटि वरकु कूडा 6,000 7,000 सिंगल मोटर नड़प कालव नड़पेय नील नड़पच्च ब्रह्मांड नड़पड़ अद्भुत नील अवकाश उड़े डिसेंबर मंच नील होता वील गवर्नमेंट को टाइम 25,000 30,000 क्यूसेक नील पोता उठाई दाने अर्थम कायमा एमर्जेंसी उमा पैन उ बारेल नील इनो तमाश कोसम वे सीपीआई वाटर बोत दाने फोटो दी वीडियो दी अद मत कथवे अंदी ओ लंगा प्रचार तोकुटा निंदो ब्रिडी अन्न कड़ता उत्तर प्रदेश बीहार जो निर्माण से जरूत नागार्जुन सागर कुंगिपोइन कुछ ब्यारेज मल पुनरुद्धरिंचलेदा चेयलेदा कड़े प्राजेक्ट कोट्टकपोलेदा ओवर डैम अमेरिका नालुगु सार्लु कोट्टकपोयिंदि इच्छिपेट्टिन रावालु पोते अपड़ पोता ही मंद इंजनी तप वालों अकड़ फलताल वालों गोदावरी दाने वाले भूमि जियालजी किंदनो लेते पिल कौटको जरूत अद प्रलय बदल दाने गंदरगोल बी अदे प्रपंचमन चिल्लर राजकीय कथ चेसी नीले नील वेटन इंका विचित्री समक ब्यारेज के देवालय नील एंदुकु पंपिस्तलेरु एंदुकु इला स्टेशन गंगपूर् जनगामलो आलेर्लो एंदुकंडि पेडुतुन्नारु पोलालु एं रोगं वच्चिंदि मीकु पवर् पवर् सेव चेस्तारट एवन कोसं सेव चेस्तारंडि रैतुलु हृदयडानिक असेंब्लीलो नेनु माट्लाडुकुंटू चेप्पिना
ఎవడో పిచ్చోడు మాట్లాడితే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే చెప్పిన ఏం చెప్పిన నేనంటే 20,000 కోట్లు కాదు 30,000 కోట్లను ఖర్చు పెడతాం మా రైతుల గురించి పెట్టేది మా రైతుల గురించి కదా మా పంటల గురించి కదా బరువుగా పంటలు పండితే 4 నెలలు తీరిపోతాయి ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది పెట్టే పెట్టుబడులు ఎవల కోసం పెడతామండి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం ఓన్లీ పారిశ్రామిక వెత్తలే కాదు కదా గ్రామ సీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేటే కదా స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా అట్లే కదా మేము జీఎస్డీపీ పెంచింది 4.5 లక్షల కోట్లు ఉన్న జీఎస్డీపీని 14.5 లక్షల కోట్లు తీసుకొని పోయినాం మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము ఇవన్నీ జూటా మాటలా మేం చెప్తున్నామా ఒకవైపు పారిశ్రామికని పెంచినాం ఐటీని పెంచినాం మేం చెప్తానేమి డంబాచారం ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది వాళ్ళు మొన్న విడుదల చేశారు 3 సంవత్సరాలు 1919 నుంచి సారీ 2019 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించింది 17 లక్షల మందికి పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ఐఎల్ఓ ప్రకటించింది మన పేపర్లలో వచ్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు చేస్తే ప్రకటించరు దండం పెడితే ప్రకటించరు నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు అటు 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 పారిశ్రామికంగా అభివృద్ధి చేసినాం ఐటీలో అభివృద్ధి చేసినాం జీఎస్డీపీ పెంచినాం పర్ క్యాపిటా పెంచినాం బడ్జెట్ పెంచినాం అట్లనే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను ఎందుకంటున్నా అంటే ఒక్క ఎకరం ఎండని తెలంగాణలో మీరు ఇలా 15-16 లక్షల ఎకరాలు ఎండబెట్టినారు మీ అసమర్థత వల్ల నష్టం నష్టమే ఎండిపోవడం అనేది ఎట్లా ఎండిపోవడమే పంట పెట్టకనే పోతే కరువు వస్తే అదొక దరిద్రం కానీ అలా సగం సగం మీరు నీళ్ళు ఇస్తామని నమ్మి ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టారు పాపం వాళ్ళు ఎరువులకు పెట్టినరు ట్రాక్టర్ దున్నకాలకు పెట్టినరు కూలీలకు పెట్టినరు విత్తనాలకు పెట్టినరు పురుగుల మందులకు పెట్టినరు ఆ పెట్టిన పెట్టుబడి అంతా ఘటన పోయిందని చెప్పి లాస్ట్ విలేజ్ అయిందండి అది ఎల్కారం అనే విలేజ్లో ఒక మహిళ నా మీద పడి ఏడిచింది ముసలావు పాపం నీళ్ళు ఇస్తామన్నారు సార్ పెట్టుకున్నాము 2-3 తల్లకి ఇచ్చిండ్రు నాటు చేసుకోమన్నారు మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయి అని చెప్పి ఆ చేయి పెట్టి చూపెడతా ఉంది ఇటంతా 1500 ఎకరాలు 2 పైసలు చూపెడతా ఉంది నేను బస్సు ఎక్కినాక అడిగితే బస్సులకు వెళ్ళి హైట్ ఉంటాం కాబట్టి దూరం కనబడుతుంది నాకు కూడా కనబడతా ఉంది కండ్లకు ఎందుకు ఎండ కొట్టాలి నాకు అర్థం కాదు మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువతనాన్ని కప్పిపుచ్చుకునే పరిస్థితి మొన్నటిదాకా నీళ్ళు లేదా సార్ పేపర్లో మీరు ఉత్తరం రాగానే మన తెలంగాణ దొంగలు ఇడిచినట్టు తెలంగాణ ఇడిచిన కాలువ అని చెప్తుండ్రు మొన్న ఇడిచిన ఎందుకు నాకు అర్థం కాదు 15 రోజుల కింద ఇడిచి అయిపోవు కదా చాలా పంటలు బతుకుతున్నాయి కదా లాస్ట్ 2 తల్లులుగా కూడా ఎండిపోయిన పంటలున్నాయి కదా ఇదేమి వారం నాకు అర్థం కాదు నిజంగా హృదయంతో మనసుతో ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలలో కాలువలను తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇది సమైక్య రాష్ట్రం అంటే మన మునిమన్మలు కూడా కాలువల నీళ్ళు రావాలి తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధ పడ్డామో ఎంత కష్టపడ్డామో ఏ విధంగా కాళేశ్వరం గట్టి ఇంటర్వ్యూ చేసి ఎస్ఆర్ఎస్పీని పైకే సరిపెట్టి ఎంత నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసారు మీరు సూర్యాపేట వాసులు మీ కళ్ళారా చూశారు ఎంత అద్భుతంగా నీళ్ళు వచ్చినాయో పంటలు ఎట్లా పండినాయో చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడే మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు ఆ జాలుగారిన పొలాల జాలు మాయం చేసిన దొంగ ఎవడు అలా అసమర్థుడు ఎవడు దీనికి జవాబు చెప్పేవాడు ఎవడు ఇవేం లేదు అన్ని చిల్లర పిల్లల మాటలు రాజకీయ మాటలు పనికి మాలిన మాటలు పాడిందే వాడిరా పాస్వాన్ల దాసరిన పొద్దాక ఒకటే గోళ ఇదే కదా ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటల ఎండ కారణానికి కారణం మీరు కరెంటు లోవలు వచ్చే సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇవ్వలేకపోతానంటే మీరు అసమర్థలే కదా మీరు సాధకాని వాళ్ళే కదా సింపుల్ కదా దాంట్లో పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి అని పెద్ద రాకెట్ సైన్స్ ఉందా 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమవుతుందండి ఎట్లా మాయమవుతుంది నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా దీనిలో దాచిపెట్టడానికి ఏముంది
ఇలా మాయం అచ్చింద్ర చేయడానికి ఏముంది? కళ్ళ ముందు కనబడుతున్న నగ్నం సత్యం కదా. ఇలా బాధ కలిగి దుఃఖం కలిగి నేను మాట మాట్లాడుతూ ఉన్నా. పదేళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకుని సాధనం, వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి పంటలు కొనుగోలు చేసి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి అనేక సదుపాయాలు చేసి అకాల వర్షాలు వస్తే 10,000 రూపాయల పంట సాయం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కన్న ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే నేను బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా. మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు ఇది.